ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్తో కలిసి రగ్బీ మ్యాచ్ ఆడటం కోసం ప్లేన్లో వెళ్తున్నారు. వెళ్తుంది రగ్బీ మ్యాచ్ ఆడటం కోసమే అయినా మెయిన్ గోల్ మాత్రం వీకెండ్ని ఎంజాయ్ చేయటం. అందరూ కుర్ర వయసులో ఉన్నారు, చాలా హుషారుగా ప్లేన్ రైడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ సడన్గా అల్ల కల్లోలం, ప్లేన్ యాక్సిడెంట్. కట్ చేస్తే మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ డెడ్ బాడీస్ని తినాల్సిన పరిస్థితి. డెడ్ బాడీని తినటం ఏంటి అని షాక్ అయ్యారు కదా. 1972లో ఉరుగ్వే ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ 571లో వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎగ్జాక్ట్గా అయితే, ఆ ఫ్లైట్లో వెళ్ళిన 45 మందిలో కేవలం 16 మంది మాత్రమే బ్రతికి బయటపడ్డారు. ఇప్పటి వరకు మీరు విన్న సర్వైవల్ స్టోరీస్ అన్ని ఒక ఎత్తు అయితే, ఈ ఫ్లైట్ 571 సర్వైవల్ స్టోరీ ఇంకో ఎత్తు. అసలు అక్టోబర్ 13, 1972 రోజున ఫ్లైట్ 571 ఎలా యాక్సిడెంట్కి గురైంది? మనుషులు పేరు కూడా పెట్టిన ప్లేస్లో 72 రోజుల పాటు ఆ ఫ్లైట్లోని వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు? బ్రతికి బయటపడిన 16 మంది ఎటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేశారో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అక్టోబర్ 12, 1972 ఉరుగ్వేకి చెందిన ఓల్డ్ క్రిస్టియన్స్ క్లబ్ రగ్బీ టీం చిలీకి చెందిన ఓల్డ్ బాయ్స్ క్లబ్తో రగ్బీ మ్యాచ్ ఆడటం కోసం చిలీలోని శాండియాగోకి బయలుదేరింది. ఫ్లైట్ బాగా ఖాళీగా ఉండటంతో కొంతమంది రగ్బీ ప్లేయర్స్ తమ ఫ్యామిలీ మెంబర్స్ని వెంట తీసుకుని వెళ్లారు. 40 మంది నార్మల్ ప్యాసింజర్స్ ప్లస్ 5 మంది ఫ్లైట్ క్రూ, అంటే మొత్తం 45 మందితో అక్టోబర్ 12న ప్లేన్ మాంటివీడియోలోని కరాస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. ప్లేన్ బయలుదేరిన కొద్దిసేపటికి వాతావరణం పాడైపోయి తుఫాను రావడంతో ప్లేన్ని మధ్యలోనే, అంటే అర్జెంటీనాలోని మెండోజా సిటీలో దించేశారు పైలట్స్. తుఫాను వెళ్ళిపోయాక శాంటియాగోకి ప్రయాణం కొనసాగించాలి అనేది పైలట్స్ యొక్క ప్లాన్. నిజానికి మెండోజా నుంచి శాంటియాగోకి మధ్యలో డైరెక్ట్ రూట్ దూరం కేవలం 180 కిలోమీటర్స్ మాత్రమే, అంటే గట్టిగా 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఓల్డ్ క్రిస్టియన్స్ క్లబ్ రగ్బీ టీం ప్రెసిడెంట్ డానియల్ జువాన్ తక్కువ ఖర్చులో అయిపోతుంది అనే ఉద్దేశంతో ఉరుగ్వే ఎయిర్ ఫోర్స్కి చెందిన ఫెయిర్ చైల్డ్ FH-227D అనే మోడల్ ప్లేన్ని బుక్ చేశాడు. దీని రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి T-571. ఈ ప్లేన్ ట్రావెలింగ్కి బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ హైట్కి వెళ్లే కెపాసిటీ ఉండదు. మెండోజా నుంచి శాంటియాగోకి డైరెక్ట్ రూట్ 180 కిలోమీటర్సే, కానీ మధ్యలో ప్రపంచంలోని లాంగెస్ట్ మౌంటైన్స్ అండ్ సెకండ్ హైయెస్ట్ మౌంటైన్స్ అయిన యాండీస్ మౌంటైన్స్ ఉన్నాయి. వీటి హైట్ వచ్చేసి 28,000 ఫీట్. ఇంకా నెక్స్ట్, అంటే అక్టోబర్ 13న వాతావరణం కాస్త సెట్ అవటంతో పైలట్ జూలియో సీజర్ ఫెరాడస్ 2:18 ప్యాసింజర్స్ అందరితో శాంటియాగో వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. జూలియో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్, యాండీస్ మౌంటైన్స్ మీద నుంచి అతను చాలా సార్లు ప్లేన్స్ని నడిపాడు. కానీ అతని కో పైలట్ డాంటే హెక్టర్ లగురారాకి మాత్రం పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవటమే ఫ్లైట్ 571కి శాపంగా మారింది. ఫ్లైట్ 571కి యాండీస్ మౌంటైన్ మీద నుంచి వెళ్లే కెపాసిటీ లేకపోవడంతో పైలట్స్ ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే యాండీస్ మౌంటైన్స్ మీద నుంచి వెళ్లే ప్రయత్నం చేయకుండా ఆ మౌంటైన్స్కి సౌత్ వైపుగా వెళ్ళి ఎక్కడైతే హైట్ తక్కువగా ఉంటుందో అక్కడ నుంచి వాటిని క్రాస్ చేసి మళ్ళీ నార్త్ వైపు తిరిగి వెళ్దాం అనుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక యూటర్న్ తీసుకున్నట్టు. ఈ ప్లాన్తో మెండోజా నుంచి ప్లేన్ బయలుదేరింది. పైలట్ జూలియో సీజర్ ఫెరాడస్ సేమ్ ఇదే రూట్లో ఇంతకుముందు 29 సార్లు ప్రయాణం చేశాడు. కానీ ఈసారి ఎక్స్పీరియన్స్ లేని కో పైలట్ డాంటే హెక్టార్ లగురారాకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఫ్లైట్ కంట్రోల్స్ని కో పైలట్కి అప్పగించాడు. ట్రావెల్ చేస్తున్న ప్లేస్లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ లేకపోవడం ప్లస్ వాతావరణంలో మార్పుతో మబ్బులు ఎక్కువ అవడంతో ఎక్స్పీరియన్స్ లేని కో పైలట్కి ప్లేన్ పొజిషన్ ఎక్కడ అనేది కరెక్ట్గా అర్థం కాలేదు. ప్లేన్ యాండీస్ మౌంటైన్స్ దాటేసింది, ఇంకో 1 మినిట్లో ల్యాండ్ అవుతాం, ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వాలని చిలీ ఇంకా అర్జెంటీనా మధ్యలో ఉన్న ప్లాన్చోన్ పాస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి రేడియో ద్వారా మెసేజ్ పంపాడు కో పైలట్. కానీ నిజానికి ప్లేన్స్ యాండీస్ మౌంటైన్స్ ని పూర్తిగా దాటలేరు. కో పైలట్ చెప్పింది నమ్మేసిన ఎయిర్ కంట్రోల్ అఫీషియల్స్ ప్లేన్ 11,500 అడుగుల హైట్లో ఉన్నప్పుడే ల్యాండింగ్ పర్మిషన్ ఇచ్చేశారు. ల్యాండింగ్కి పర్మిషన్ రావడంతో పైలట్ జూలియో ప్లాన్ని ల్యాండ్ చేయడానికి ట్రై చేశాడు. 11,500 ఫీట్ నుండి ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ప్లేన్ టర్బులెన్స్కి గురైంది.
మొదట ప్లేన్లోని ప్యాసింజర్స్ అందరూ దీన్ని సీరియస్గా తీసుకోలేదు, జోక్స్ వేస్తూ నవ్వుకున్నారు. కానీ ఎప్పుడైతే ప్లేన్లోని గ్రౌండ్ కొలిజన్ అలారం మోగటం మొదలుపెట్టిందో అప్పుడు ప్యాసింజర్స్ అందరిలో కంగారు మొదలైంది. పైలట్స్ ఇద్దరు తాము చేసిన తప్పు అర్థం చేసుకుని ప్లేన్ ఇంకా యాండీస్ మౌంటైన్లోనే ఉంది అని తెలుసుకొని ప్లేన్ని ల్యాండ్ చేయకుండా పైకి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. ఒకవేళ ఆ ప్లేన్ అడ్వాన్స్డ్ మోడల్ అయింటే పైకి వెళ్ళుండేది, కానీ అది చీప్ మోడల్ అవటంతో హైట్ని తొందరగా అందుకోలేక మౌంటైన్స్కి గుద్దుకుంది. ఇలాంటి సిచ్యువేషన్లో సర్వైవ్ అవ్వాలంటే ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మన లైఫ్లో కూడా సక్సెస్ అవ్వాలంటే పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం. పాజిటివ్ థింకింగ్ని డెవలప్ చేసుకోవడానికి మీకు యూజ్ అయ్యే ఒక ఆడియో బుక్ మీకు సజెస్ట్ చేస్తాను, అదే పాజిటివ్ థింకింగ్. ఈ ఆడియో బుక్ మీకు కూకు ఎఫ్ఎం అనే ఆడియో ప్లాట్ఫామ్లో దొరుకుతుంది అనమాట. దీంట్లో డిఫరెంట్ జానర్స్ అండ్ క్యాటగిరీస్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి, మీ మూడ్ని బట్టి మీరు బుక్ని చూస్ చేసుకోవచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే రీజనల్ లాంగ్వేజెస్లో మనం ఈ బుక్స్ని వినొచ్చు, అంటే తెలుగులో కూడా. ఆడియో స్పీడ్, నోటిఫికేషన్, ఆడియో క్వాలిటీలో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. వీళ్ళు ప్రతి నెల 20కి పైగా కొత్త బుక్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ 25 లక్షల మంది కూకు ఎఫ్ఎంని యూస్ చేస్తున్నారు. ప్రజెంట్ కూకు ఎఫ్ఎంలో వ్యాలంటైన్స్ డే సేల్ అనేది నడుస్తుంది అనమాట. కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి కూకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న Love60 అనే ప్రోమో కోడ్ ఇస్తే మీ మంత్లీ అండ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మీద 60% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ వచ్చేసి February 12th నుంచి 16th వరకు మాత్రమే ఉంటుంది అనమాట. సో హరి అప్. తర్వాత మీరు నా పర్సనల్ ప్రోమో కోడ్ KV50 ఇస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. ఇన్ కేసు మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఏదైనా బుక్ని సజెస్ట్ చేయాలనుకున్నా, కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో గూగుల్ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని ఫిల్ చేసేయండి. కుకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ముందుగా ఫ్లైట్ వెనక భాగం అంటే టెయిల్ పూర్తిగా విరిగిపోయింది, ఆ తర్వాత రెండు వింగ్స్ విరిగిపోయాయి, ఇంకా మిగిలి ఉన్న ఫ్లైట్ భాగం మంచులో దాదాపు 2 కిలోమీటర్స్ పాటు స్లైడ్ అవుతూ వెళ్ళింది. ఇక్కడ ఏ చిన్న కొండ అడ్డు వచ్చినా ఫ్లైట్ పూర్తిగా ధ్వంసమయ్యేది, కానీ ఏ కొండ కానీ చిన్న రాయి కానీ ప్లేన్ ఎదురు రాలేదు. అలా 2 కిలోమీటర్ల పాటు స్లైడ్ అయిన ప్లేన్ మిగిలిన భాగం ఇంతవరకు మనుషులు ఎవ్వరూ వెళ్ళని యాండీస్ కొండల మధ్యలో ఆగిపోయింది. ప్లేన్ ఆగిన ప్లేస్ సీ లెవెల్ నుంచి 11,701 ఫీట్ హైట్లో ఉంది. ప్లేన్ వెనక భాగం విరిగిపోవడంతో ప్లేన్లో నుండి పడిపోయి 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన 33 మందిలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతో బాధపడుతున్న వాళ్ళకి మిగతా వాళ్ళు సాయం చేయటం మొదలుపెట్టారు. రగ్బీ టీంలో కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి తెలిసిన కొద్దిగా వైద్యంతో గాయపడిన వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ప్లేన్ వెనక భాగం పూర్తిగా విరిగిపోవడంతో మొదటి రోజు రాత్రి మిగిలిన ప్యాసింజర్స్ అందరూ చలితో యుద్ధం చేశారు. ఎందుకంటే రాత్రిపూట అక్కడ టెంపరేచర్ -22 డిగ్రీ సెంటిగ్రేడ్కి పడిపోతుంది. చలికి తట్టుకోలేక ప్లేన్లో ఉన్న లగేజ్తో ఆ వెనక భాగాన్ని కవర్ చేయడానికి ట్రై చేశారు. అది పూర్తిగా చలిని ఆపకపోయినా కొంతవరకు వాళ్ళని కాపాడింది. బ్రతికిన ప్యాసింజర్స్ అందరూ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది, ఆ ఒక్క నైట్ ఎలాగోలో గడిపితే సరిపోతుంది అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే రెస్క్యూ ఆపరేషన్ మొదలైనా కానీ వాళ్ళు ఉన్న ప్లేస్ గురించి ఎవ్వరికీ తెలియదు. ప్లేన్లో ట్రాకింగ్ ఎక్విప్మెంట్ కూడా లేదు. ప్లేన్ వైట్ కలర్లో ఉండటంతో పైన వెళ్ళే రెస్క్యూ ప్లేన్స్కి డ్యామేజ్ అయిన ప్లేన్ని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఇవేమీ తెలియని ప్యాసింజర్స్ మొదటి నైట్ని గడిపేశారు. ఆ నైట్ గాయాలతో ఉన్న 5 చనిపోయారు. నెక్స్ట్ రోజు మిగిలిన ప్యాసింజర్స్కి చనిపోయిన పైలట్ బాడీ కనిపించింది. పక్కనే శిథిలాల్లో తీవ్రంగా గాయపడిన కో పైలట్ కనిపించాడు. గాయాలతో తను బ్రతకలేనని తన దగ్గర ఉన్న హ్యాండ్ గన్ని చూపించి తనని చంపేయమని కోరాడు కో పైలట్. కానీ దానికి ప్యాసింజర్స్ ఒప్పుకోలేదు. 3 రోజుల తర్వాత ప్లేన్ క్రాష్కి కారణమైన కో పైలట్ చనిపోయాడు. హై ఆల్టిట్యూడ్లో -డిగ్రీ చలిలో బాడీలో క్యాలరీస్ త్వరగా కరిగిపోతాయి. హ్యూమన్ బాడీకి మామూలుగా కంటే ఎక్కువ ఆహారం అవసరం అవుతుంది. కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి ఆహారమూ లేదు. అది మిలిటరీ ప్లేన్ అవడంతో ఎక్కువ ఫుడ్ని కూడా క్యారీ చేయట్లేదు. ప్లేన్ అంతా వెతికితే 8 చాక్లెట్ బార్స్, 3 చిన్న జార్స్లో జామ్, 1 ఆల్మండ్ టిన్, కొన్ని ఖర్జూరాలు, కొంచెం క్యాండీ, కొన్ని రేగు పండ్లు, కొన్ని వైన్ బాటిల్స్ కనిపించాయి. దొరికిన ఆ కాస్త ఆహారాన్ని జాగ్రత్తగా అందరూ షేర్ చేసుకున్నారు. మంచును కరిగించి తాగటానికి నీటిని సమకూర్చుకున్నారు. ఇలా 10 రోజులు గడిచిపోయాయి. గాయాలతో సరైన ఆహారం లేక ప్యాసింజర్స్లో కొంతమంది చనిపోయారు. అప్పుడే ప్యాసింజర్స్ అందరికీ ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. 10 రోజుల పాటు వెతికాక రెస్క్యూ ఆపరేషన్ని ఆపేస్తున్నట్లు ఆ ట్రాన్సిషన్ రేడియోలో న్యూస్ వినిపించింది. ఒక పక్కన ఎముకలు వణికించే చలి, క్రాష్లో తగిలిన గాయాలు, సరిగ్గా ఆహారం లేదు. ఇప్పుడేమో రెస్క్యూ ఆపరేషన్ని ఆపేశారు. ప్యాసింజర్స్లో నిరాశ. ఇప్పుడు వాళ్ళు కూడా సర్వైవర్స్ అని వాళ్ళకు అర్థమైంది. తమని తామే కాపాడు
పడుకోవాలి, దానికోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోయారు. దొరికిన కాస్త ఆహారం అయిపోయింది. అప్పటికి ఏరోప్లేన్ సీట్స్ కి ఉన్న లెదర్స్ ని, సీట్స్ లో ఉన్న కాటన్స్ ని తినడానికి ప్రయత్నం చేశారు, కానీ అవేమీ వాళ్ళ ఆకలిని తీర్చలేదు. ఏం చేయాలో తెలియట్లేదు. సర్వైవర్స్ అందరిలో ఒకే ఆలోచన, కానీ ఎవ్వరూ బయటకు చెప్పట్లేదు. ఫైనల్ గా రగ్బీ టీమ్ లో ఒక ప్లేయర్ అయిన నాండో పెరాడో వచ్చి తన టీమ్మేట్స్ తో ఇలా అన్నాడు, నేను పైలట్ని తింటాను. నాండో పెరాడో టీంలో ఒక స్ట్రాంగ్ ప్లేయర్. ప్లేన్లో సీట్స్ ఖాళీగా ఉండటంతో తన మదర్ ఇంకా సిస్టర్ని ప్లేన్లో తీసుకుని వెళ్ళాడు. ప్లేన్ టర్బులెన్స్కి గురైనప్పుడు నాండో తలకి దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోయాడు. నాండో కోమాల నుంచి బయటికి వచ్చి చూస్తే తల్లి చనిపోయింది, చెల్లి తీవ్ర గాయాలతో తన చేతిలో చనిపోయింది. నాండో వచ్చి నేను పైలట్ని తింటాను అని అనగానే ముందు ఎవరు ఏం మాట్లాడలేదు. తన చెల్లి ఇంకా తన తల్లి మరణానికి కారణమైన పైలట్ మీద కోపంతో ఇలా అంటున్నాడు అనుకున్నారు అందరూ. కానీ నాండోలో కోపం కంటే బ్రతకాలి అనే కోరిక ఎక్కువగా ఉంది. అదే కోరిక అందరిలోనూ ఉన్న ఎవరు బయటకు చెప్పలేదు. కానీ నాండో అలా అనేసరికి ఒక్కొక్కరు నాండోతో పాటు డెడ్ బాడీస్ ని తినడానికి ఒప్పుకున్నారు. కొంతమంది అడ్డు చెప్పినా మెల్లిగా ఆకలికి లొంగిపోయి వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు. సర్వైవర్స్ లో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ డెడ్ బాడీస్ ని కట్ చేసి ఆ మీట్ ని అందరికీ అందించారు. ముందు గిల్ట్ తో కేవలం స్కిన్, ఫ్యాట్, మజిల్స్ మాత్రమే తిన్న సర్వైవర్స్ ఆ తర్వాత ఆకలి తట్టుకోలేక ఇంటర్నల్ ఆర్గాన్స్ లైక్ హార్ట్స్, లంగ్స్, బ్రెయిన్స్ ని కూడా తినేశారు. ప్లేన్ కూలిపోయిన ప్లేస్ లో చెట్లు కానీ జంతువులు కానీ లేవు. వాళ్ళ ఫ్యామిలీస్ ని తిరిగి చూడాలంటే డెడ్ బాడీస్ ని తినడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. చనిపోయిన వాళ్ళని తినడం కంటే ఇంకా దారుణం ఏది ఉండదు. అంత దారుణాన్ని ఎదుర్కొన్నాం, ఇంకా ఏ ఆపద రాదు అని సర్వైవర్స్ అందరూ అనుకున్నారు. కానీ ప్లేన్ కూలిన 17వ రోజు మళ్ళీ ఊహించని విపత్తు వచ్చింది. మధ్యరాత్రిలో మిగిలిన ప్లేన్ భాగంలో పడుకుని ఉన్న సర్వైవర్స్ కి గుర్రాల గుంపు పరిగెత్తుతున్న సౌండ్ వినిపించింది. బయటికి వచ్చి చూస్తే అది ఒక అవలాంచ్, అంటే మంచు వరదలాగా కొట్టుకుని వస్తుంది. ఈ అవలాంచ్ లో మిగిలిన ప్లేన్ భాగం కొట్టుకుని పోయింది. దాదాపు 1 మీటర్ ఎత్తులో మంచు ప్లేన్ ని కప్పేసింది. మిగిలిన సర్వైవర్స్ లో 8 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళు 2 రోజుల పాటు కష్టపడి మంచులో కూరుకుపోయిన ప్లేన్లో నుంచి బయటపడ్డారు. రోజులు గడుస్తూ వచ్చాయి. ఇష్టం లేకపోయినా చనిపోయిన డెడ్ బాడీస్ ని తింటూ ప్లేన్ లో దొరికిన సిగరెట్స్ ని కాలుస్తూ వచ్చారు మిగిలిన వాళ్ళు. కొంతమంది ప్లేన్ నుండి దూరంగా నడుచుకుంటూ వెళ్ళి సహాయం తీసుకుని రావడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేశారు. కానీ మంచు ఎక్కువగా ఉండటం, సరైన ఆహారం లేకపోవడంతో కొంచెం దూరం వెళ్లేసరికి అలసిపోయేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత సర్వైవర్స్ కి ప్లేన్ వెనక భాగం కనిపించింది. దానిలో కొన్ని చాక్లెట్స్, కామిక్ బుక్స్, వైన్ బాటిల్స్, బ్యాటరీస్ లభించాయి. ఆ బ్యాటరీస్ ని ఉపయోగించి 2-way రేడియోని తయారు చేయాలి అనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఇంకా ఇలా ఒకే ప్లేస్ లో ఉండటం కష్టమని నాండో డిసైడ్ అయ్యాడు. వాళ్ళు ఉన్న ప్లేస్ ఎక్కడ అనేది వాళ్ళకి తెలియకపోయినా ముందు ఆ మౌంటైన్స్ నుంచి బయటపడాలి అని డిసైడ్ అయ్యాడు. సర్వైవర్స్ లో స్ట్రాంగ్ గా ఉండే నాండో, రోబర్టో కెనీసా, యాంటోనియో విజింటిన్ 3 మౌంటైన్స్ నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు. మంచులో నడవటం కోసం ప్లేన్ లో ఉన్న వస్తువులతో అండ్ విరిగిపోయిన విండో గ్లాసెస్ తో స్నో షూస్, ఇంకా సన్ గ్లాసెస్ ని తయారు చేసుకున్నారు. డెడ్ బాడీస్ నుండి మీట్ ని బ్యాగ్ లో పెట్టుకుని 61వ రోజున ప్లేన్ క్రాష్ అయిన ప్లేస్ నుంచి బయలుదేరారు. వీళ్ళు బయలుదేరినప్పుడు వీళ్ళతో కలిపి 16 మంది మాత్రమే బ్రతుకున్నారు. మొదటి మౌంటైన్ ని క్రాస్ చేయడానికి వీళ్ళకి 3 రోజులు పట్టింది. ఆ మౌంటైన్ ని క్రాస్ చేస్తే ఖచ్చితంగా చెట్లు కనిపిస్తాయనుకున్నాడు నాండో. కానీ వాళ్ళకి కనిపించింది కేవలం మౌంటైన్స్ మాత్రమే. తన వల్ల కాదు అని చెప్పి విజింటిన్ తన ఫుడ్ని నాండో ఇంకా రాబర్టోకి ఇచ్చి తిరిగి ప్లేన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. మిగతా 2 మాత్రం "We will die, but we will die trying" అని చెప్పి ముందుకు వెళ్ళారు. ఫైనల్గా 8 రోజులు పడుతూ లేస్తూ నడిచాక ఇద్దరు ఒక నది దగ్గరికి వచ్చారు. అంతేకాదు, నదికి అవతల ఒక మనిషి కనిపించాడు వాళ్ళకి. కానీ వీళ్ళు చెప్పేది అతనికి వినిపించట్లేదు అండ్ ఆ నదిని క్రాస్ చేయటం కూడా వీళ్ళిద్దరు వల్ల కాలేదు. దాంతో వాళ్ళు ఆ రోజు రాత్రి మొత్తం అక్కడే గడిపారు. నెక్స్ట్ రోజు ఆ వ్యక్తి తనతో పాటు ఒక పేపర్ పెన్ తీసుకుని వచ్చి వాటిని ఒక రాయికి కట్టి నాండోకి విసిరాడు. నాండో తమ సిచ్యువేషన్ని ఆ పేపర్ మీద రాసి సహాయం కోరాడు. ఇంకో రోజు తర్వాత నాండో ఇంకా రోబర్టోని ఆర్మీ వాళ్ళు కాపాడారు. తర్వాత నాండో ఆర్మీ వాళ్ళతో కలిసి హెలికాప్టర్ సాయంతో మిగిలిన వాళ్ళని కాపాడటం కోసం వెళ్ళాడు. ప్లేన్ క్రాష్ అయిన 72వ రోజున ప్లేన్ క్రాష్ లో సర్వైవ్ అయిన వాళ్ళందరినీ ఆర్మీ వాళ్ళు రెస్క్యూ చేశారు. 45 మందితో గాల్లోకి వెళ్లిన ఫ్లైట్ 571 29 మందిని బలి తీసుకుంది. ఈ రోజుకి కూడా సర్వైవల్ స్టోరీస్ లో ఇది టాప్ లో నిలుస్తుంది. అసలు ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా నాండో ఇంకా కెనెసో చేసిన హైక్ అసాధ్యమని ఇప్పటికీ కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ అంటూ ఉంటారు. కానీ బ్రతకాలి అనే పట్టుదల మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది అనడానికి
ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సర్వైవర్స్ అందరూ రెస్క్యూ అయ్యాక మీడియా ఇంకా జనాలు వాళ్ళని హీరోలుగా చూశారు, కానీ కొన్ని రోజులకే ఈ హీరోలు కాస్త విలన్ అయిపోయారు. ఎందుకంటే సర్వైవర్స్ తన స్టోరీ మొత్తం చెప్పారు, కానీ 72 రోజుల పాటు ఏం తిన్నారు అనేది సరిగ్గా చెప్పలేదు. సర్వైవర్స్ తాము డెడ్ బాడీస్ని తిన్నాము అనే విషయం ముందు తమ ఫ్యామిలీతో డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రపంచానికి చెప్పాలనుకున్నారు. కానీ ఈలోపు మీడియాలో రకరకాల కథనాలు పుట్టుకుని వచ్చాయి. బ్రతికి బయటపడిన వాళ్ళు మిగతా వాళ్ళని చంపి తిని సర్వైవ్ అయ్యారు అనే ప్రచారం మీడియాలో మొదలైంది. దాంతో సర్వైవర్స్ మీడియా ముందుకు వచ్చి అస్సలు నిజం చెప్పారు. తమకి బ్రతకడానికి వేరే దారి లేదని, చనిపోయిన వాళ్ళని తిన్నామే తప్ప ఎవరిని చంపలేదు అని ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ జనాలు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. నరమాంస భక్షకులు క్రూరులంటూ సర్వైవర్స్ అందరిని తిట్టారు. నేను వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు, కానీ వాళ్ళకి వేరే దారి లేదు. ఇన్ఫ్యాక్ట్ సర్వైవ్ అయిన వాళ్ళందరూ రోమన్ క్యాథలిక్స్. ఈ రోమన్ క్యాథలిక్స్లో ఇలాంటివి చేస్తే డైరెక్ట్గా నరకానికి వెళ్తారు అనే నమ్మకం కూడా ఉంది. సో అది తప్పు, నరకానికి వెళ్తారు అని తెలిసి కూడా సర్వైవ్ అవ్వాలి అనే ఉద్దేశంతో డెడ్ బాడీస్ని తిన్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీరు కూడా ఆ డెడ్ బాడీస్ని తింటారా, లేకపోతే అలాగే ఆకలితో చచ్చిపోతారా? కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఈ సర్వైవల్ స్టోరీకి సంబంధించి మొత్తం సొసైటీ ఆఫ్ స్నో అని ఒక మూవీ కూడా నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా రిలీజ్ అయిందనమాట. అది తెలుగులో కూడా ఉంది. ఇన్ కేస్ ఈ స్టోరీ మీకు నచ్చితే ఆ మూవీ మీకు ఇంకా బాగా నచ్చింది. అండ్ నేను కూడా చూశాను, అది స్టోరీ అయితే సూపర్గా ఉండింది అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెట్ఫ్లిక్స్లో అది చూడటానికి ట్రై చేయండి, తెలుగులోనే ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనల్ని చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బై.